ప్రజాపాలన హామీల అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో మంత్రులు శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉంటారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 1,25,00,000 దరఖాస్తులు వచ్చాయి. వాటి అమలు, పరిష్కారం దిశగా కేబినెట్ సబ్ కమిటీ పనిచేయనుంది. ప్రజాపాలన హామీల అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో మంత్రులు శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉంటారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 1,25,00,000 దరఖాస్తులు వచ్చాయి. వాటి అమలు, పరిష్కారం దిశగా కేబినెట్ సబ్ కమిటీ పనిచేయనుంది. ప్రజాపాలన హామీల అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో మంత్రులు శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉంటారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 1,25,00,000 దరఖాస్తులు వచ్చాయి. వాటి అమలు, పరిష్కారం దిశగా కేబినెట్ సబ్ కమిటీ పనిచేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థని అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, చెప్పండి, ఏదైతే ప్రజాపాలన హామీల అమలు నేపథ్యంలో 1,25,00,000 అప్లికేషన్స్ వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి, హామీల అమలుకు సంబంధించి ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీకి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ సబ్ కమిటీ ఎంతవరకు పనిచేయబోతోంది? ఎలాంటి నిర్ణయాలతో బయటకు వచ్చే అవకాశం ఉంది సబ్ కమిటీ? తండ్రి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలన్నిటినీ అమలు పరచాలని భావిస్తా ఉంది. దాంట్లో భాగంగా ఇప్పటికే 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి 2 అంశాలను అమలు చేస్తున్నారు. మరొక అంశాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. అసలు 6 గ్యారంటీల అమలుకు ఎంత బడ్జెట్ అవుతుంది, రాష్ట్రానికి ఉన్నటువంటి ఆదాయం ఎంత, రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు ఎంత, మనీ ఆదాయాన్ని ఏ విధంగా జనరేట్ చేసుకోవచ్చు అనే అంశాలకు సంబంధించి ప్రభుత్వం చాలా రోజుల నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తా ఉంది. ఇక ఈ రోజు ముఖ్యమంత్రి మంత్రులతోని, ఉన్నతాధికారులతోని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఈ ఇన్ని రోజులు వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అప్లికేషన్లలో మెజారిటీగా ఎలాంటి ప్రాబ్లమ్స్ కోసం అప్లికేషన్స్ వచ్చాయి, వీటిని ఏ విధంగా సొల్యూట్ చేయాలనే అంశానికి సంబంధించి చర్చించారు. దీంట్లో భాగంగా ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. భక్తి, అదేవిధంగా శ్రీధర్ బాబు, పొంగులేటి ఈ కమిటీలో ఉన్నారు. వీళ్ళు అర్హులైన వారికి పథకాల అమలు ఏ విధంగా ఉండాలి అనే అంశానికి సంబంధించి చర్చిస్తారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను మేము నెరవేరుస్తాము, 100 రోజుల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తామని అధికార పక్షం చెప్తా ఉంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇంకా హామీలు ఇచ్చినటువంటి హామీలు అమలు కావట్లేదు అని వీళ్ళపైన క్రిటిసైజ్ ఇప్పటికే మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో 100 రోజులు మాకు ఇవ్వండి, 100 రోజుల పాటు మేము అన్ని ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేస్తాం, దీనికి ఒక 100 రోజులు పట్టుద్ది, 100 రోజులు ప్రతిపక్షాలు కొంచెం సైలెంట్ గా ఉంటే మా పని మేము చేసుకుంటామని అధికార పార్టీ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక దాంతో పాటు అమలు హామీల అమలుకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తులు స్వీకరించాం, దీన్ని స్క్రూటినైజ్ చేస్తున్నాం, దీన్ని డిజిటలైజ్ చేస్తాం. డిజిటలైజ్ కూడా అతి తొందరలోనే చేసేస్తాము. తర్వాత
ఎవరు లబ్ధిదారులు, లబ్ధిదారుల ఎంపిక ఏ విధంగా ఉండాలి, ఈ పథకాల అమలుకు సంబంధించినటువంటి విధి విధానాలను కూడా రూపొందించనున్నారు. వీటిలో చాలా మందికి అంటే కొంతమందికి రేషన్ కార్డు లేవు, ఆ రేషన్ కార్డు సమస్యను కూడా ఏ విధంగా అధిగమించాలి అని మంత్రులు ఒక క్లారిటీతో ఉన్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దాంతో పాటుగా ఎప్పటికప్పుడు ఇది ప్రజాపాలనలో భాగంగా ప్రజా దర్బార్లు ప్రజావాణి కూడా నిర్వహిస్తున్నారు. దాంట్లో వచ్చినటువంటి అప్లికేషన్ కూడా కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకోకపోతే వాళ్ళు ఇకపై కూడా అంటే రేపటి నుంచి కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో వాటిని సబ్మిట్ చేయొచ్చు అని కూడా చెప్తా ఉన్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో మొదటగా ఏవైతే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయో, తక్కువ బడ్జెట్ తోని అమలయ్యే పథకాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతూ ఉంది, వాటిని త్వరితగతిని ఇంప్లిమెంట్ చేద్దామనే ఆలోచనలు ఉన్నారు. దాంతోపాటు ఈ 5 లక్షలు ఇండ్లు ఎవరైతే లేరో, ఇండ్లు ఇండ్ల నిర్మాణానికి కావాల్సినటువంటి సహాయానికి సంబంధించిన చర్చ కూడా ప్రభుత్వం చేస్తా ఉంది. ఇప్పటికే ఆ ఇండ్లు ఏ విధంగా ఉండాలి అనే నమూనాలను కూడా ప్రభుత్వం సేకరించింది, వాటిలో ఏదో ఒకటి ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇక టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈరోజు చర్చించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించలేదు. అది ఆమోదించిన వెంటనే కొత్త బోర్డును టీఎస్పీఎస్ కోసం ఏర్పాటు చేస్తాం, దాని ద్వారా ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి కార్యాచరణ ఉంటుంది అని సీఎం చెప్పారు. ఇక మొత్తానికైతే ఈ 6 గ్యారంటీ స్కీమ్లను కాంగ్రెస్ పార్టీ ఒక ఛాలెంజ్ గా తీసుకుంటుంది. 100 రోజుల్లో వీటిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని కూడా ప్రజలకు ఒక అష్యూరెన్స్ ఇస్తుంది. దాంట్లో భాగంగా క్యాబినెట్ సబ్ కమిటీ దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించడం, దాంతో పాటు ఈ 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి అప్లికేషన్స్ వచ్చిన నేపథ్యంలో వాటి నుంచి ఏ విధంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలనే అంశానికి సంబంధించి కూడా ఈ క్యాబినెట్ సబ్ కమిటీ 1-2 రోజుల్లోనే ఒక క్లారిఫికేషన్స్ వచ్చారు.